కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశారని నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సడ మండలం బోర్లం గ్రామంలో నిరుపేదలకు పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలను ఆదుకునేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడమే కాకుండా ఖర్చుల కోసం 1500 రూపాయలు కూడా ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా రాష్ట్రంలోని నిరుపేదలను ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. రేషన్ ఉన్న వారికి 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేరు. అది వారికే కాదు ఇంకా రైతుల పట్ల కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గింజని ప్రభుత్వమే కొంటదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి నిర్ణయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ప్రతి గింజ ప్రభుత్వం కొనడమే కాదు, ఈరోజు ఈ కష్టకాలంలో కూడా రైతు బాంధు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా ఇటువంటి కష్టకాలంలో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనందరి తెలంగాణ ప్రజల పట్ల ఆడుకుంటూ అందరికీ మంచి జరిగేటట్టు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి భావించుకుంటూ ఈరోజు ఆయన అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని మనందరినీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగిందో రేషన్ ఉన్న వారికి 12 కిలోలు 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగిందో, అదే విధంగా మన స్పీకర్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా తన నియోజకవర్గంలో రేషన్ ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తుంది కానీ రేషన్ లేని వారికి వారి పరిస్థితి ఏంది, వారు కూడా ఆకలితో చావద్దు వారు కూడా బోరుపుటలు తినాలనే ఉద్దేశంతోనే ఈరోజు పోచారం ట్రస్ట్ ద్వారా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 20 కిలోల బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ నిత్యావసర సరుకులు కూడా 10 రకాల సరుకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంట్లో అవసరం పడే సరుకులు అవి కిలో బియ్యం